ఈ రోజు మంచి చేయడానికి ఆరాట పడతా ఉన్నా మీ అన్న ప్రభుత్వం మీ తమ్ముడు ప్రభుత్వం మంచి చేస్తా ఉంది అంటే జీర్ణించుకోలేని శక్తులు చాలా ఉన్నాయి ఆ జీర్ణించుకోలేని శక్తులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఈనాడు రామోజీరావు గారు కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు టీవీ 5 కావచ్చు వీళ్ళందరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు పేదవాడికి ఎక్కడైనా మంచి జరుగుతా ఉంటే ఈ రోజు వీళ్ళందరూ ఒకవేళ మీ దగ్గరికి వస్తే మీరు వాళ్ళను కొన్ని ప్రశ్నలు అడగమని చెప్పి మిమ్మల్ని అందర్నీ కూడా అడుగుతా ఉన్నా ఇటువంటి జీర్ణించుకోలేని వాళ్ళు ఎవరైనా కూడా పేదవాడికి మంచి జరుగుతా ఉంటే జీర్ణించుకోలేని ఇటువంటి వాళ్ళు ఎవరైనా కూడా వచ్చి అడిగితే మీరు అడగండి మీకున్నవి అంటే రామోజీరావుకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి చంద్రబాబు నాయుడు గారికి మీకున్నవి మీకున్నవి మీరు కొన్నవి రేట్లు పెరిగే రిజిస్టర్డ్ భూములు అయినప్పుడు రేట్లు పెరిగే రిజిస్టర్డ్ భూములు అయినప్పుడు మాకు అలాగే రేట్లు పెరిగే నామమాత్రపు ధరకు ఉచితంగా రిజిస్టర్ చేసి రిజిస్టర్డ్ ఇల్లు ఇస్తాను అని చెప్పి మా అన్న చెప్తా ఉంటే మీకెందుకు కడుపు మంట అని చెప్పి అడగండి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని గట్టిగా అడగండి అయ్యా మా ఇల్లును మీరు ఓటీఎస్ లేకుండా మార్కెట్ రేటుకు మీరు కొంటారా అని చెప్పి అడగండి ఎటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేకుండా మా ఇంటిని మీరు మార్కెట్ రేటుకు కొంటారా అని చెప్పి కూడా గట్టిగా నిలదీయండి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని గట్టిగా అడగండి అయ్యా మీ వారసులకేమో మీ ఆస్తులు రిజిస్టర్ చేసి ఇస్తారు కదయ్యా మీ వారసులకైతే మీ ఆస్తులను రిజిస్టర్ చేసి ఇస్తారయ్యా ఇస్తారు కదయ్యా మరి మా వారసులకు మా ఇల్లు చట్టబద్ధంగా రిజిస్టర్ చేసే అవకాశాన్ని మా జగనన్న మాకు ఇస్తా ఉంటే మీకెందుకయ్యా కడుపు మంట అని చెప్పి గట్టిగా అడగండి ఆశ్చర్యం ఏమిటి అనంటే నిజంగా ఆశ్చర్యం ఏమిటి అనంటే 2014 నుంచి 2019 ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ మధ్యకాలంలో అక్షరాల 5 సార్లు అధికారులు గవర్నమెంట్కు కట్టించిన గవర్నమెంట్ కట్టించిన ఈ ఇళ్ల మీద కనీసం వడ్డీ మాఫీ చేయాలి అని చెప్పి ప్రతిపాదనలు 5 సార్లు పంపిస్తే ఏదో ఒక నెపంతో శాంక్షన్ చేయకుండా కనీసం తిప్పి పంపించారు రుణం మాఫీ కథ దేవుడెరుగు కనీసం వడ్డీ మాఫీ కూడా చేయని ఈ పెద్ద మనుషులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అనంటే ఇదే పెద్ద మనుషుల హయాంలో 2014 నుంచి 2019 43,000 మంది లబ్ధిదారులు అక్షరాల 2014 నుంచి 2019 మధ్యలో 43 మంది లబ్ధిదారులు వాళ్ళ ఆస్తిని వాళ్ళు తీసుకోవాలి అప్పులు ఏదైనా ఉంటే అది ఎప్పుడైనా మన ఏ రోజైనా మనకు చందని ఆస్తి కదా అని చెప్పి పాపం వాళ్ళు అసలు వడ్డీ కలిపి 15,29,00,000 చెల్లిస్తే గత ప్రభుత్వం ఆ చెల్లించిన ఆ 43,000 మందికి ఎలాంటి యాజమాన్య హక్కులు ఇచ్చారు అని చెప్పి గట్టిగా నిలదీస్తూ అడగండి
డబ్బులు కట్టించుకున్నాక కూడా వాళ్ళకి ఎలాంటి యాజమాన్య హక్కులు కూడా ఇవ్వని ఇలాంటి పెద్ద మనుషులందరూ కూడా ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు అంటే ఈ రోజు పేదవాడికి మంచి జరుగుతా ఉంది అంటే ఎంత జీర్ణించుకోలేని కడుపు మంట వీళ్ళకు ఉంది అన్నది ఒక్కసారి అర్థం చేసుకోమని మిమ్మల్ని అందర్నీ కూడా కోరుతా ఉన్నా ఈ రోజు మీ అందరితో కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈ రోజు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అని చెప్పి ఏకంగా నా పేరుతోనే ఒక పథకాన్ని తీసుకొచ్చి వన్ టైం సెటిల్మెంట్ ఓటిఎస్ ద్వారా వీళ్ళందరికీ నామమాత్రపు ధరలతో అక్షరాల 16,000 కోట్ల రూపాయలు మేల్చేసే కార్యక్రమం చేస్తా ఉంటే వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు ఈ 30 నెలల కాలంలోనే ఈ 30 నెలల కాలంలోనే మీ జగనన్న ప్రభుత్వం అక్షరాల నేరుగా బటన్ నొక్కి ఎటువంటి మధ్యవర్తి లేడు మధ్యలో ఎటువంటి నాయకుడు లేడు మధ్యలో నేరుగా బటన్ నొక్కి ఎటువంటి లంచాలకు కూడా తావు లేకుండా ఎటువంటి వివక్షకు తావు లేకుండా నేరుగా బటన్ నొక్కి కేవలం డిబిటి ద్వారా మాత్రమే అక్షరాల 116,000 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాము అని సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ 30 నెలల కాలంలో అక్షరాల 116,000 కోట్ల రూపాయలు నేరుగా డిబిటి ద్వారా బటన్ నొక్కి ఒక రూపాయి కూడా ఎక్కడ లంచానికి తావు లేకుండా వివక్షకు తావు లేకుండా మంచి చేసిన మీ జగనన్న మీ దగ్గర నుంచి డబ్బులు రా తీసుకోవాలి అని ఏమైనా అనుకుంటాడా అని చెప్పి ఒక్కసారి ఈ పెద్ద మనుషులకు అర్థమయ్యే విధంగా ఖచ్చితంగా చెప్పమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు దేవుడి దయతో ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చాం ఒక మంచి స్కీమ్ గురించి ఎవరు కూడా మిస్ కాకూడదు అని చెప్పి ఈరోజు ప్రతి వాలంటీర్ను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ప్రతి ఇంటికి వెళ్ళి అర్థమయ్యేట్టుగా ఈ పథకం గురించి చెప్పండి అని చెప్పి కారణం ఏమిటి అంటే ఈ పథకం ద్వారా మంచి జరగాలి ఈ 52 లక్షల మందికి అక్షరాల 158,000 విలువ చేసే ఈ ఆస్తిని వాళ్ళ చేతుల్లో పెట్టడానికి వీలు రావాలి వీలు కావాలి అనే ఉద్దేశంతో ఒక మంచి పథకానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం ఈరోజు ఇదే పెద్ద మనుషులు ఎలా ఉండారో మీ అందరికీ కూడా తెలుసు ఇదే పేదల పాటి శత్రువులు అందరినీ కూడా గట్టిగా అడగండి అయ్యా పేదలంటే మీకు ఎందుకయ్యా అంత వివక్ష పేదలంటే ఎందుకయ్యా మీకు అంత కడుపు మంట మీ పిల్లలేమో ఇంగ్లీష్ భాషలో ఇంగ్లీష్ మీడియం బడులల్లో చదవచ్చు మా పిల్లలేమో తెలుగు మీడియం బడులల్లో మాత్రమే చదవాలి అని చెప్పి మీరు ఆరాటపడడం కరెక్టేనా అని చెప్పి గట్టిగా కూడా అడగండి ఇదే పేదలంటే వ్యతిరేకంగా ఉన్న ఇలాంటి పెద్ద మనుషులందరినీ కూడా అడగండి అయ్యా మా జగనన్న 31 లక్షల ఇళ్ల పట్టాలు పేదవాళ్లకు మంచి చేయడానికి ఇస్తే మీరు కోర్టులకు వెళ్ళి మాకు ఎక్కడ ఇళ్ల పట్టాలు వస్తాయో మాకు ఎక్కడ మంచి జరుగుతుందో అని చెప్పి అడ్డుకోవడం ధర్మమేనా అని చెప్పి ఇదే పెద్ద మనుషుల్ని కూడా గట్టిగా నిలదీస్తూ కూడా అడగండి ఇదే పెద్ద మనుషుల గురించి చెప్పాలి అనంటే నిజంగా కొన్ని కొన్ని విషయాలు బాధ కలిగిస్తాయి ఇదే పెద్ద మనుషులు రాజధానిలో అమరావతి అని చెప్పుకుంటా ఉన్నారు ఇదే రాజధానిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే ఏకంగా ఇదే పెద్ద మనుషులు కోర్టుకు వెళ్ళి కోర్టులో వెళ్ళి వేసిన పిటిషన్ ఏమిటో తెలుసా రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అనంట అంటే వాళ్ళ మధ్యలో పేదవాడు వస్తే పేదవాడు ఉంటే సామాజిక
అసమతౌల్యం వస్తుందంట. అంటే సామాజికంగా సమతుల్యం పోతుంది అని చెప్పి ఏకంగా పిటిషన్లు వేశారు అని అంటే పేదవాళ్ళ మీద వీళ్ళకి ఎలాంటి ప్రేమ ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు నేను మిమ్మల్ని అందరితో కూడా విజ్ఞప్తి చేసేది ఒకటి, ఇదే పథకాన్ని రేపు ఉగాది నాటి వరకు కూడా పొడిగిస్తా ఉన్నాం. ఎందుకనంటే ఈ 52 లక్షల మంది ఎవరికైతే మంచి జరగాలనో వాళ్ళందరికీ కూడా వీలైనంత మంది ఎక్కువ మందికి వాలంటరీగా ఈ పథకాన్ని చేపట్టేస్తా ఉన్నాం. కాబట్టి వీలైనంతగా ఎక్కువ మంది ఈ పథకం ద్వారా లబ్ధి జరగాలి, మేలు జరగాలి అనే ఉద్దేశంతో ఉగాది నాటి వరకు ఈ పథకాన్ని ఏప్రిల్ 2వ తారీఖు వరకు ఈ పథకాన్ని పొడిగిస్తా ఉన్నాము. ఈ పథకం ద్వారా మంచి చేసుకోగలి, మంచి జరుగుతుంది, మంచి చేసుకోమని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి కార్యక్రమాలు చేసే అవకాశం దేవుడు ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటూ మీ అందరి ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.